నెల్లూరు నగరాభివృద్ధికి ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమాన్ని నారాయణతో కలిసి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు, మహిళా నాయకురాళ్లు జెండా ఊపి ప్రారంభించారు. మహాశక్తి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 3వ డివిజన్లోని అంకమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణ ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. నగరాభివృద్ధిని చేసింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. గడిచిన ఈ 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. 2024లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో మహాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 3వ డివిజన్ నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహానాడు జరిగినప్పుడు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారంటీ అనే కార్యక్రమంలో కొన్ని పథకాలను ప్రకటించారు. అయితే వాటిల్లో మహిళలకు ప్రత్యేకంగా 4 పథకాలు ఇవ్వడం జరిగింది. మొదటి పథకం, ఎవరైతే 18 ఏళ్ళు దాటుంటారో 59 ఏళ్ల మధ్య ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నెలకి 1500 ఇచ్చేటట్టుగా, ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపల వాళ్ళకి ప్రతి ఒక్కరికి నెలకి 1500, అంటే సంవత్సరానికి 18 వేలు ఇచ్చేటట్టుగా మొదటి పథకం. రెండవ పథకం, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి, ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా, వాళ్ళందరూ కూడా 15 వేలు ఇచ్చేటట్టుగా, దాంట్లో ఎటువంటి కటింగ్ లేకుండా, మళ్ళా 1000 రూపాయల కటింగు, 2000 కటింగు, 3000 కటింగ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 15 వేలు ఇచ్చేటట్టుగాను. మూడవ పథకం మీకు అందరికీ తెలుసు, 2014 నుంచి 2019 తీసుకుంటే గ్యాస్ ఎన్నో రేట్లు పెరిగిపోయింది. అందుకని మహిళలు ఇబ్బంది పడకుండా, మళ్ళా కట్టెల పొయ్యికి వాటికి పోకుండా, వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లని ఉచితంగా ఇచ్చే విధంగా ఒక పథకం. అదేవిధంగా బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు, 4వ పథకం. ఈ విధంగా 4 పథకాలను యాక్చువల్గా ఆరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంలో మహాశక్తి అనే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. దాన్ని నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా సిటీలో ప్రారంభించడం జరిగింది. ఇది నెల్లూరులో సిటీలో ఉన్న అందరు ప్రజలకి తెలియజేయడం,
వాళ్ళందరూ దాన్ని ఉపయోగించుకునేటట్టుగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా పవర్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఈ పథకాలని అమలు చేయటం జరుగుతుంది. వాళ్ళకి తెలియజేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా ఈ 3వ డివిజన్లో రమణయ్య గారు, వాళ్ళ యొక్క శైలజ మరియు యొక్క వాళ్ళ టీం అంతా, ఆ మహిళా సిటీ ప్రెసిడెంటు, నగర ప్రెసిడెంటు అందరూ ఈరోజు చేయటం జరిగింది. ఈ యొక్క శ్రీనివాసరెడ్డి గారు, నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాము, చాలా చక్కగా జరిగాను, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.